సో మేము మా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది ఫాస్ట్ రూటెక్స్. మనకు ఎలా అంటే ఫర్టిలైజర్ లేకుండా టమాటో క్రాప్లో ఫర్టిలైజర్స్ అసలు ఏం వాడకుండా మనము ఈ క్రాప్ ఇది ఈ ప్రోడక్ట్ ఇది ఫాస్ట్ రూటెక్స్. దీంట్లో మెయిన్ ఆర్గానిక్ కార్బన్స్ 45%, మిగతావన్నీ ఈ మనకు మినరల్స్, ఆ తర్వాత మైక్రో ఆర్గానిజం డెవలప్ చేసేది, ఇలాంటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్లో పోరాసిటీ పెరుగుతుంది. ఫస్ట్ పోరాసిటీ పెరిగి లూజ్ అయ్యి సాయిల్ పిహెచ్ బ్యాలెన్స్ అయ్యి మొక్కకు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా రూట్స్ బాగా డెవలప్ అయ్యి మన ఈ ఉంటుంది కదా వ్యామ్ బాగా డెవలప్ అయ్యి ఆ స్ట్రెయిన్స్ ఎలా ఉంటుందంటే ఒక మన స్ట్రెయిన్స్ ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక వలలాగా వచ్చేసి బాగా ఫామ్ అయ్యి మనకు మొక్కకి వాటర్ అప్టేకింగ్ కానీ మినరల్స్ అప్టేకింగ్ కానీ ఆ తర్వాత ఈ న్యూట్రియన్స్ అప్టేకింగ్ కానీ బాగా ఉంటుంది. బాగా ఉండడం వల్ల టమాటో క్రాప్ ఈజ్ నథింగ్ బట్ వాటర్, మ్యాక్సిమం వాటరే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్టిలైజర్ అనేది ఎక్కువ వాడకుండా ఈ ఒక ప్రోడక్ట్ని ఒక వారానికి 2 సార్లు వాడుకుంటా ఉంటే మనకు ఫర్టిలైజర్ మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రీజను ఇప్పుడు అయితే దీంట్లో తంబురులు ఏంటంటే ఫస్ట్ ఫార్మర్ కింద దిబ్బెరువులు ప్యాడ్ ఎరువులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కంటిన్యూగా ఫస్ట్ నుంచి ఒక 45 డేస్ 60 డేస్ వరకు కంటిన్యూ వాడుకుంటూ ఉండాలి. ఫాస్ట్ రూటెక్స్ ప్లస్ దీని కాంబినేషన్లో అవసరమైతే వీక్లీ ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి కొంత ఫర్టిలైజర్ రైతు కోసం. బట్ వెజిటేటివ్ గ్రోత్ అంటే మనకు ఫ్లవర్ బిఫోర్ ఫ్లవర్ వరకు ఈ ఫాస్ట్ రూటెక్స్ వాడుకుంటే చాలు, ఇంకా అసలు కెమికలే అవసరం లేదు. ఎలా అంటే దీనికి రూట్స్ బాగా డెవలప్ అయ్యి మొత్తం భూమిలో ఉన్న పోషకాలను బాగా తీసుకెళ్తుంది. కొంతమంది ఫార్మర్ అడగచ్చు ఫర్టిలైజర్ లేకుండా, ఫర్టిలైజర్ వేస్తేనే పండించలేకుండా, ఫర్టిలైజర్ లేకుండా ఎట్లా పండిస్తామంటే ఇది రీజన్. టమాటో క్రాప్కి వెజిటేటివ్ స్టేజ్ కాయ శాంపిల్ సైజులో కావాలంటే కొంత లోడ్ అవసరం, కానీ ఈ శాంపిల్ సైజ్ రాకముందు ఏమంటే లోడ్ అంత పెద్దగా అవసరం లేదు. భూమిలో ఉన్నటువంటి మన ఎరువుల్లో ఉన్నటువంటి ఆ మ్యాక్సిమం ఆర్గానిక్ మాన్యూర్ని కన్వర్ట్ చేసుకుంటుంది. తర్వాత ఈ ఫాస్ట్ రూటెక్స్ మనం బాగా ఈ డ్రిప్పుల ద్వారా వీటి ద్వారా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్క బాగా గ్రీనిష్ అయ్యి కార్బో మనకి ఇది ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగినప్పుడు కూడా న్యాచురల్గా దానికి ఫుడ్ దొరుకుతుంది. మనకి ఆ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకు ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి మొక్కకి ఆ ఫ్లవర్ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి తర్వాత ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మొక్క హైట్ కాకుండా ఇట్లా బుష్ లాగా వచ్చేస్తుంది. ఇది మెయిన్ రీజన్ ఫాస్ట్ రూటెక్స్. ఈ ఫాస్ట్ రూటెక్స్ అనేది మ్యాక్సిమము ప్రతి ఫార్మర్ స్టార్టింగ్ నుంచి వాడుకుంటే కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది.